మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్రతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ఇవాళ 171వ ఎపిసోడ్లో ఈ యొక్క 397, 98 మరియు 399 ఈ యొక్క నామములకు ఉన్నటువంటి అర్థములు, వాటిని ఎలా ఉచ్చరించాలి, వాటి వల్ల ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ఇక్కడ 397 కనుక తీసుకున్నట్లయితే మూల ప్రకృతి అని ఉంది. అయితే దీన్ని మనం మూల ప్రకృతి అవ్యక్త అని చెప్పి అవ్యక్త అనేటువంటి నామాన్ని కూడా కలుపుతూ ఉంటాం. 397, 98, 300 ఓకే. అలాగే మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్త, వ్యక్త స్వరూపిణి అంటే దీన్ని మనం మూడు నామాలకు సంబంధించినటువంటి అర్థాలు తెలుసుకోవాలి. మూల ప్రవృత్తి అవ్యక్త, వ్యక్త, వ్యక్త స్వరూపిణి. ఇక్కడ చూసుకున్నట్లయితే మూల ప్రకృతి అంటే ఎవరు? అమ్మవారే మూల ప్రకృతి. ఇదంతా ఈ విశ్వం అంతా ఎలా వచ్చిందండి? మూల ప్రకృతి నుంచి వచ్చింది అంటారు. ఆ మూలం ఎవరైతే ఉన్నారో, అందుకే మనకి శ్రీచక్రంలో మధ్యలో బిందు రూపంలో ఉంటుంది అమ్మవారు. కాబట్టి ఆ మూల ప్రకృతి ఎవరైతే ఉన్నారో తానే అమ్మవారు. కాబట్టి మీ మూల ప్రకృతి అనేటువంటి నామంగానే మనం జపం చేసుకుంటూ ఉంటే కూడా మనము చూడండి, ఒక్కోసారి మెయిన్ పాయింట్ ఇదండి అంటూ ఉంటారు. ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ద్వారా. అదేవిధంగా మూల ప్రకృతి అవ్యక్త. అవ్యక్త అంటే నామం ఏంటి? నవ్యక్త. ఒరిజినల్గా చూసుకుంటే ఆని నాని విడదీసే నవ్యక్త అవుతూ ఉంటుంది, అది అవ్యక్త అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇంద్రియాలను ఇంద్రియములకు అగ్రగ్యామి అయినటువంటిది అవ్యక్త చూసుకున్నట్లయితే, అంటే ఓం అవ్యక్త్యాయై నమః అని అనుకున్నారనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏమవుతుందంటే మీలో ఉన్నటువంటి ఇంద్రియాలు సరైనటువంటి, అంటే మనకి మనం ఒక్కోసారి మనం వాటిని కంట్రోల్ చేయలేకపోతుంటాం ఇంద్రియాలని, కానీ అమ్మవారి యొక్క అధీనంలో కనుక వెళ్ళినట్లయితే మనం ఎలా అనుకుంటుంటే ఆ ఇంద్రియాలు ఆ రకంగా తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా దాని తర్వాత కనుక తీసుకున్నట్లయితే వ్యక్త, వ్యక్త స్వరూపిణి. వ్యక్త అవ్యక్త అని వచ్చింది ఇక్కడ. వ్యక్త అవ్యక్త, వ్యక్త వ్యక్త స్వరూపిణి అంటే వ్యక్తము అవ్యక్తము రెండు పదాలు వచ్చాయి ఇక్కడ. వ్యక్తము అవ్యక్తం అనే రెండు రూపాల గలది పరాశక్తి. అనగా కార్యమును కారణమును రెండును ఈ తల్లి స్వరూపులే, ఈ తల్లి స్వరూపములే అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ నామం మొత్తము గనక ఎవరైనా చేసుకున్నట్లయితే, మొదటి నుంచి అక్కడి నుంచి చూసుకున్నట్లయితే మూల ప్రకృతి, మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్త, వ్యక్త స్వరూపిణి అని చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మీకు కొన్ని కొన్నిసార్లు చూడండి మనకి విషయం అర్థం కాకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మూలము ఎవరు, మనం ఏం చేయాలి, సరైనటువంటి పాయింట్ మనకు రావాలనుకోండి, మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్త, వ్యక్త స్వరూపిణి ముందు ఓము లాస్ట్లో నమః నమః కలుపుకొని కనుక ఒక గంట సేపు చేసినట్లయితే మీకు సరైనటువంటి పాయింట్ అనేటువంటి తట్టడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.